వనపర్తి కనికా పరమేశ్వరి దేవాలయం ముందు బీజేపీ శ్రేణులతో కలిసి హిందూ సంస్థలు ధర్నాకు దిగాయి రోడ్డు విస్తరణకు దేవాలయాన్ని కూల్చివేయడంపై తీవ్రంగా మండిపడ్డారు రోడ్డు విస్తరణకు అమ్మవారి ఆలయం కూల్చివేయడం విగ్రహాన్ని ధ్వంసం చేయడం దారుణమన్నారు ఇక దేవాలయాలకు సంబంధించి ఏ విషయంలోనూ జోక్యం చేసుకోవద్దని కోర్టు స్టే ఇచ్చినప్పటికీ చట్టాన్ని వ్యతిరేకిస్తూ విగ్రహం ఎలా ధ్వంసం చేస్తారని వారు మండిపడ్డారు ఈ ఘటనలో మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిపై చర్యలు తీసుకొని ఇక దోషులు వెంటనే అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేశారు